అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిర్ణయం అంతా కూడా ఇవాళ పేదోళ్ళని దోచి పెద్దోళ్లకు పెట్టేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి తీరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం చెప్తా ఉన్నది, సాలు మోడీ, సంపకు మోడీ, బాయ్ బాయ్ మోడీ, దిగిపో మోడీ అనేటువంటి విషయాన్ని ఇవాళ ఈ సర్వత్రా వినిపిస్తున్నటువంటి వాతావరణం మీరు చూస్తా ఉన్నారు సార్. ఒకవేళ అంటే 2020 సంవత్సరంలో లేదు 2014 కంటే ముందు 400 ఉన్నటువంటి సిలిండర్ ధర దాన్ని 2020-21లో 646.50 రూపాయలు చేసి ఇవాళ 2023 మార్చిలో 1155 రూపాయలు చేసినటువంటి ఒక గొప్ప అదున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ బడా జూటా పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తప్పకుండా మేము గద్దె దింపుతాము అనేటువంటి పద్ధతుల ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి సార్. సార్ మీరు చూస్తా ఉన్నారు గతంలో అనేక రాష్ట్రాల లోపల ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికలు అయిపోగానే ఏదో ఒక రకంగా పెంచి అది జనాలకు నడ్డి విడిచేటువంటి పద్ధతిలా చేస్తున్నటువంటి ఇవాళ బీజేపీ తీరుని తప్పకుండా ప్రతి వర్గం కూడా ఎండగడుతున్నటువంటి తీరు మీరు చూసినారు. ఇవాళ కూడా అదే పద్ధతిలా ఇవాళ 3 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 50 రూపాయలను పెంచి ఇవాళ రేపు ఈ వారంలో రానున్నటువంటి మహిళా దినోత్సవానికి ఇది కానుకగా ఇస్తారా అనేటువంటి విషయాన్ని ఇవాళ సర్వత్రా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ ఇంట్లో ఎస్ ఇప్పుడే అక్క చెప్పినట్లు మొదటిగా మనం లేచిన బట్టి మళ్ళీ మనం పడుకునేంత వరకు కూడా ఏది మనకు అవసరం ఉండాలి అనుకుంటే దాన్ని సిలిండర్ ని మనం ఉపయోగించుకుంటాం కదా. ఇంత దుర్మార్గంగా ఇంత పెంచినటువంటి ఈ బీజేపీ అరవింద్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం రైజ్ అవుతుంది, క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు, ఆందోళన చేస్తామంటున్నారు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని ట్యాక్స్లకు సంబంధించి పెట్రోల్ డీజిల్ వ్యాట్లు కూడా అన్ని గవర్నమెంట్లు అన్ని రాష్ట్రాలు తగ్గించడం కూడా స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తగ్గించలేదు అని అంటే మేము పెంచలేదు కాబట్టి మేము తగ్గించమని చెప్పి చెప్పారు. అంటే మీరు దీన్ని సమర్థించుకుంటున్నారు, వాళ్ళకు కనిపిస్తున్నాయి తప్పులు, మీ గవర్నమెంట్ చేస్తున్న కొన్ని ట్యాక్స్లు కానీ మీరు గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని ఇది కానీ జనాల మీద ప్రజల మీద మోపుతున్నది మీకు కనిపించట్లేదా మీ ప్రభుత్వానికి? సార్ ఇవాళ తులాపాపం తలాపిడికడ అన్నట్లు ఇవాళ ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి సార్. ఇవాళ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ పద్ధతిలో కొనసాగుతా ఉన్నాయి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏది అనుసరిస్తుందో అదే దేశం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళకి కనిపించదు. కేవలం 1, 2, 3 వాటిని ముందలబెట్టి దాన్ని వేరే రకంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఉంది సార్. ఒక విషయం తప్పకుండా నేను ఈ వేదిక ద్వారా చెప్పాలి సార్. ఇవాళ నా మిత్రుడు దాదాపు 6-7 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వనస్థలిపురంలో ఉండేటువంటి మిత్రుడు ఇవాళ లండన్ నుంచి 5 సంవత్సరాల తర్వాత ఆ మిత్రుడు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆ ఎల్బీ నగర్ లో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి అన్న నిజంగా అంటే నేను ఎల్బీ నగర్ లో ఉన్నానా, నేను లేకుంటే ఏడ ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్న మరో డల్లాస్ అయిన మన హైదరాబాద్ లండన్ ఏ పద్ధతిలోనైతే ఉంటాయో, అమెరికా రాష్ట్రాలు ఏ పద్ధతిలోనైతే ఉంటాయో ఇవాళ ఎల్బీ నగర్ ని చూస్తే నాకు ఆ పద్ధతిలో అవుపిస్తా ఉన్నది అన్న అని చెప్పి చెప్తున్నటువంటి మాట ఇవాళ సార్. ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు ఇవాళ మనం తీసుకొచ్చినటువంటి ఒక ఘనత చరిత్ర తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతో సార్. అరవింద్ గారు, అరవింద్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అరవింద్ గారు ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ అవుతున్నా, ఒక్క నిమిషం ఇఫ్ యూ డోంట్ మైండ్. మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వర్షాకాలం వచ్చినప్పుడు ఒక్కసారి కృష్ణానగర్ ఏరియాకి తీసుకొని రండి, అప్పుడు నిజంగానే డల్లస్ ఉందో లేకపోతే ఏముందో క్లియర్ కట్ కనిపిస్తుంది. తెలంగాణ డెవలప్ అయ్యింది అంటే ఓకే, కానీ అప్పులు గొప్పగా తయారైంది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, 2 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి,
ఇవన్నీ పెరుగుతున్నా మీ ఫ్రెండ్ గారు కనిపించలేదు అనుకుంటా, అండ్ ఎస్పెషల్లీ మీ ప్రభుత్వం కూడా కనిపించలేదు అనుకుంటా. ఒక గొప్ప నేపథ్యాన్ని సార్, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది సార్. మీరు ఎవరు అంటే సార్, మనం ఎస్ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మనము ఉంటున్నాం కాబట్టి ఈ రాష్ట్ర ఈ ప్రాంత బిడ్డలం కాబట్టి తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్, దాంట్లో నేను తప్పుపడతలేను. కానీ వాళ్ళ చేస్తున్నటువంటి అభివృద్ధి కూడా వీళ్ళకు కనిపిస్తలేదో మరి వినిపిస్తలేదో నాకైతే అర్థమైతలేదు సార్. కాబట్టి కొన్ని విషయాల లోపల సరే, ఇవాళ అన్ని ఓవర్ నైట్ లో కావు, నిజానికి కూడా కొన్ని అక్కడో ఇక్కడో కొన్ని అన్ని కావు, కొన్ని ఉన్నటువంటి మాట అది. దాన్ని తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చూస్తారు, ఆయనకు వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉందో ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి తెలంగాణను చూసి అధ్యయనం చేసిపోతున్నటువంటి తీరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల లోపల చెప్పిండ్రు. అభివృద్ధి ఇంతే కాదు సార్, ఇక్కడే మేము ఆగిపోము, ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తప్పకుండా